నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కొత్త సంవత్సర కానుకగా ఉద్యోగులకు తీపి కబురు వేతనాలు పదవి విరమణ వయసు పెంపునకు నిర్ణయం ఫిబ్రవరిలోగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం నియామక ప్రక్రియ చేపట్టనున్న ప్రకటన పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలన్న కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశం ప్లాట్ల యజమానులకు సర్కారు శుభవార్త ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు అనుమతి రాష్ట్రంలోకి ప్రవేశించిన యూకే స్ట్రెయిన్ వైరస్ జీనోమ్ పరీక్షలను పెంచే చర్యలు చేపట్టిన కేంద్రం రేపు రైతులతో కేంద్ర సర్కారు మరోసారి సమావేశం చర్చల దృష్ట్యా మంత్రులతో అమిత్ షా భేటీ రాజకీయాల్లోకి రావట్లేదని రజనీకాంత్ ప్రకటన అనారోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి రుణయాప్ల వెనుక చైనీయులదే ప్రధాన పాత్ర సైబర్ పోలీసుల దర్యాప్తులో అక్రమాలు బట్టబయలు